మీరు రండి అమ్మా. సార్, ఈవిడే నాగరాజ్ అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. సార్, వారం రోజుల నుంచి మా అబ్బాయి కనిపించడం లేదు. పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ స్టేషన్కు వెళ్ళి అడిగినా లేడంటున్నారు. వాడు ఏమైపోయాడనని మాకు భయంగా ఉందండి. మాకు వాడు ఒక్కడే ఆధారు. వాళ్ళ నాన్నగారు కూడా పోయారు. మీరంటే వాడికి చాలా అభిమానం. మీకోసం వాడు ఏమైనా చేస్తాడు. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని వాడు 3 రోజులు భోజనం కూడా చేయలేదండి. వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేదు సార్. సార్, మా అన్నయ్య మాకు ఇప్పించింది సార్. కావాలంటే ఊరిలో వెళ్ళిపోతాం. కంగారు పడకండమ్మా, ఈరోజు నాగరాజ్ కోర్టుకు హాజరు కావాలి. తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్తాను. మీ అబ్బాయికి ఏం కాదు, ధైర్యంగా వెళ్ళిరండి. నేను హామీ ఇస్తున్నాను. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. జరిగిన ప్రాణ నష్టానికి తర్ణాలకి కారణం మీరేనని ముద్దాయి నాగరాజు కోర్టు వారి సమక్షంలో చెప్పాడు. అదీ కాక మీరతన్ని బెయిల్ మీద విడుదల చేశారు, కానీ అతను కోర్టులో హాజరు కాలేదు. ఏమయ్యాడో తెలియదు. కాబట్టి మీరే అతన్ని ఏదో చేసుంటారని ప్రాసిక్యూషన్ వారి వాదన. దీనికి మీ సమాధానం ఏమిటి? ఆయన ఏంటంటే సమాధానం చెప్పేది, సీఎం రాజీనామా చేయాల్సిందే. ఈరోజు శాసనసభలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తాయి. విద్యార్థి నాయకుడు నాగరాజు కోర్టులో హాజరు కాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయుడు గారి కారణమని, అందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ సభను 3 సార్లు వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు కాసయ్య గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనని పోడియం దగ్గర బైఠాయించారు. మీరు రాజీనామా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎనీవే, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరుతున్నాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. మా పార్టీ నాయకుడు రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపే అవకాశం లేకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదిగోండి నా సపోర్టర్స్ లిస్ట్. నేను, నా పార్టీ ఎమ్మెల్యేలు 32 మంది, ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ ఫ్రీ. ఇదిగోండి. సపోర్ట్ని ఫ్రీ అనకూడదు, బేషరతు అనాలి. ఇలా లిస్టులు అప్పచెబితే చాలదు. కనీస మద్దతు కోసం కావలసిన 148 మంది ఎమ్మెల్యేలను నా ముందు హాజరుపరచండి, అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. అంతేనండి, ఇక పని మీద ఉంటాం. హలో. బాగున్నావమ్మా? బాగున్నానన్నా. ఏంటి గొంతు అదోలా ఉంది, జలుబు చేసిందా? అవునమ్మా, మా టీవీలో ఒక సీరియల్ స్టార్ట్ కాబోతుంది. ఒక సన్నివేశ ముగింపు కోసం నన్ను అడిగారు. నువ్వేమన్నా సలహా చెప్తావేమోనని ఫోన్ చేశాను. ఏ సీరియల్? తండ్రి కూతుళ్ళ కథ, కొత్త సీరియల్. కూతురు భర్త తండ్రి ప్రాణ స్నేహితుణ్ణి చంపేస్తాడు. ఆ విషయం తండ్రికి తెలుస్తుంది. ఈ సంగతి చట్టానికి చెప్పాలా వద్దా? అదే నాన్నా, హత్య గురించి చెప్పకపోతే ఎలా? చెబితే కన్న కూతురు పసుపు కుంకాలు పోతాయి కదమ్మా. తప్పు నాన్నా, కూతురు పసుపు కుంకాల గురించి ఆలోచిస్తే ఒక హంతకుడు తప్పించుకుంటాడు కదా. పైగా తను చంపింది తండ్రి ప్రాణ స్నేహితుణ్ణి అంటున్నారు. రక్త సంబంధం కంటే స్నేహబంధం గొప్పది నాన్న. అతన్ని చట్టానికి అప్పచెప్పడమే కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా, మంచి సలహా ఇచ్చావు. ఏంటి అలా చూస్తావు, నాకు బొట్టు పెట్టు. ఏంటమ్మా ఇదంతా? సుహాసిన్ని మా ఆయనకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను నాన్న. ఏ ఆడదైనా భర్త 2 పెళ్లి చేసుకుంటారంటే భరించలేదు.
అలాంటిది నా చెల్లెల్ని నాకు సవతిగా పంపమని అడుగుతున్నా. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు బొట్టు పెట్టి అడిగి నా కాళ్ళు పట్టుకున్నా, నువ్వు అనుకున్న జరగదు. నేను అనుకున్న జరగకపోతే నేను చచ్చిపోతానని చెప్పిన ఒప్పుకోవా? అక్క, నీ మొగుడు గురించి నీకు తెలియదు. అతను ఒక హంతకుడు. సుహాసిని చంప పగల కొడతాను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేగాని నీ బావని హంతకుడు అంటావా? చెల్లెల్ని కొట్టే హక్కు నీకుంది, గాని హంతకుడు కాదనే అధికారం నీకు లేదమ్మా. ఈ నిజం ముఖ్యమంత్రి గారికి చెప్పి సాక్ష్యం ఇచ్చి రావడానికే బయలుదేరాను. ఇంతలో నువ్వు వచ్చావు. కూతురు పసుపు కుంకాలు తోడడానికి భయపడుతున్న సీరియల్లో తండ్రిని నేనేనమ్మా. నా మాట నిజం కాదనుకుంటే నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని రామ్మ. చూసావమ్మా? చూశాను మామయ్య. మామయ్య, లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేసిన రోజు నువ్వు నా కాళ్ళు కడిగావు. ఇప్పుడు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. ఆ క్యాసెట్ ఇచ్చే మామయ్య. సారీ, నేను ఇవ్వను. సారీ మామయ్య. మామయ్య, ఆ భగవంతుడు నన్ను పుట్టించింది నీ ఇద్దరు కూతురు మెడలో తాళి కట్టడానికి, నా మెడలో ఉరితాలు పట్టడానికి కాదు. ప్లీజ్ ఆ క్యాసెట్ ఇచ్చేయి. ఆల్రెడీ ఒక హత్య చేశాను, ఇప్పుడు ఇది రెండోది. మీరు కనుక ఎదురు తిరిగితే మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఇక నాగాతో మనకు పని లేదు, సంపే. అవసరమైతే వాడి శవాన్ని మనం వాడుకుందాం. అలాగే సార్.
నాగా ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు సార్. సార్ సూర్య హియర్ సార్. నాగాని జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ సార్. ఎల్లుండి కోర్టులో హాజరుపరచాలి సార్. దిస్ ఇస్ సీఎం ఆర్డర్. ఓకే సార్. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాని జర్నలిస్టులు కలవకూడదు. అలాగే సార్. అతను మన కస్టడీలోనే ఉండాలి. ఓకే సార్. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. అలాగే సార్. అయితే పని చేయండి. చెప్పండి సార్. అందరూ కలిసి హుస్సేన్ సాగర్ లో తోకండి. అలాగే సార్. సార్ ఇడియట్. థాంక్యూ సార్. సిటీ మొత్తం అలర్ట్ చేయి. డెఫినెట్లీ సార్. బీ కేర్ఫుల్.